భారత క్రీడాకారులు హర్యానావాసి శ్రీ నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో 87.58 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టినటువంటి భారతీయ యువ క్రీడాకారులు మొట్టమొదటిసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడం భారతదేశానికి చాలా గర్వకారణం. భారత క్రీడలకు ఇది నవశకం లాంటిది. అలాగే హర్యానా ప్రజలు దేశంలో చాలా గర్వంగా చెప్పుకునేటువంటి ఖ్యాతిని గడింపజేశాను. అలాంటి నీరజ్ చోప్రాకి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. దేశంలో ఓ కొత్త చరిత్రను ఓ కొత్త రికార్డును సృష్టించినటువంటి నీరజ్ చోప్రాకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు. నేను వారి తండ్రి సతీష్తో కూడా మాట్లాడి ఆ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేశాను.